హే గాయ్స్, ఎలా ఉన్నారు? నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్న నాన్నే కదా. నాన్నలో స్పెషాలిటీ ఏముంటుంది? ఏమీ ఉండదు. కష్టపడతాడు, మన కోసం త్యాగాలు చేస్తాడు, మన నవ్వు కోసం తప్పిస్తాడు, ఏదడిగినా తీసుకొచ్చిస్తాడు, మనం తప్పిపోతే చెయ్యి పట్టుకొని సరైన దారిలో నడిపిస్తాడు, కొవ్వొత్తిలా కరిగిపోతూ మనకి వెలుగునిస్తాడు. ఇంత చేసినా కానీ నాన్న అంటే మనకి చాలా చులకన. తల్లి ప్రేమని గొప్పగా చెప్పుకుంటాం సినిమాల్లో, షోస్లో తల్లి ప్రేమ గురించి చెప్తారు, కానీ తండ్రి ప్రేమ గురించి పెద్దగా పట్టించుకోరు. సినిమాలే కాదు, నిజ జీవితంలో కూడా నాన్న దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అది కావాలి అని అడుగుతారు, కానీ నాన్న చూపించే ప్రేమకి కనీసం చిన్న థ్యాంక్స్ కూడా చెప్పరు, ముఖ్యంగా అబ్బాయిలు. మన ఇండియాలో ఫాదర్ సన్ రిలేషన్షిప్ అనేది ముందు నుంచి కొంచెం యాక్వర్డ్గా ఉంటూ వచ్చింది, అంటే ఇబ్బందికరంగా ఉంటూ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఫాదర్స్ అండ్ డాటర్స్ రిలేషన్షిప్తో పోలిస్తే ఫాదర్స్ అండ్ సన్స్ రిలేషన్షిప్ కొంచెం కాంప్లికేటెడ్గా, స్ట్రేంజ్గా ఉంటూ వచ్చింది. ఇండియాలో తండ్రులు కొడుకులు చెప్పేది వినరు, వాళ్ళ గోల్స్ని పట్టించుకోరు. కొడుకులేమో తల్లులకి చెప్తారు, కానీ తండ్రులకి తమ బాధని చెప్పుకోరు. సో ఈరోజు వీడియోలో ఫాదర్ సన్ రిలేషన్షిప్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇండియాలో ఉన్న ప్రతి ఫాదర్ సన్ రిలేషన్ ఇలాగే ఉంటుంది అని నేను మొత్తం జనరలైజ్ చేసి చెప్పడం లేదు, బట్ మెజారిటీని బేస్ చేసుకుని చెప్తున్నాను అనమాట. అండ్ మీ ఫాదర్కి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే మీ లైఫ్లో మీ ఫాదర్కి మీరు ఏదైనా బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆ గిఫ్ట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి, అది ఖచ్చితంగా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. దరిద్రుడు తొట్టికంతా సముద్రం ఎండిపోయిందంట, చెప్పుతో కొడత తప్పుడేదవా? ఆ తరపు నా కొడక కొడంకాయనాయా, పనికి మనల్ని లేతమని పనికి మనల్ని లేత. నువ్వు పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి, నా కొడుకు మీరా? అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా లేడదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న మాకు కూడా పట్టనంత వెనకపడ్డాడు. డబ్బులు జాగ్రత్త ఉందా? ఇండియాలో ఫాదర్ సన్ రిలేషన్షిప్ గురించి తెలుసుకునే ముందు ఇండియన్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. ఇండియన్ ఫ్యామిలీస్ మీద పేట్రియార్కీ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా ఉంటుంది. పేట్రియార్కీ అంటే ఒక ఫాదర్ హెడ్గా ఉండే ఫ్యామిలీ, లేదా ఒక ఓల్డెస్ట్ మేల్ హెడ్గా ఉండే ఫ్యామిలీ. సింపుల్గా చెప్పాలంటే మగవారు హెడ్గా ఉండే ఫ్యామిలీ అనమాట. సో ఇండియాలో ఈ పేట్రియార్కీ ఫీలింగ్ అనేది ఫ్యామిలీ రూట్స్లో పాతుకొని ఉంది. ఈ పేట్రియార్కీని ఫాలో అయ్యే ఫ్యామిలీస్లో ఫ్యామిలీ హెడ్ అంటే ఫాదర్ పని వచ్చేసి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి తన ఫ్యామిలీకి ఏ లోటు రాకుండా చూసుకోవటం, ఇంకా అదే ఫ్యామిలీలో మదర్ జాబ్ వచ్చేసరికి ఫాదర్ తెచ్చిన డబ్బుతో ఇంటిని నడిపి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం. ఇండియన్ సొసైటీలో చాలా వరకు ఫ్యామిలీస్ ఇదే మైండ్ సెట్తో ఉంటాయి. తండ్రి సంపాదిస్తే తల్లి ఇంటిని ఇంకా పిల్లల్ని చూసుకుంటుంది. ఈ పద్ధతి వల్ల చాలా మంది తండ్రులు తమ పిల్లలతో సమయాన్ని గడపలేకపోతున్నారు. వాళ్ళకి ఉన్న కాస్త సమయాన్ని కూతుర్లతో గడిపి అబ్బాయిలని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్న చాలా వరకు ఫ్యామిలీస్లో ఇదే జరుగుతుంది. ఆడపిల్లల్ని బాగా దగ్గరకు తీసుకొని అబ్బాయిల్ని మాత్రం అంతగా పట్టించుకోరు. అబ్బాయే కదా, అంతగా ప్రేమ చూపించాల్సిన అవసరం లేదులే అనుకుంటారు చాలా మంది తండ్రులు. దీని వలన తండ్రులకి కొడుకులకి మధ్యలో రిలేషన్ గ్యాప్ అనేది కొడుకులకి చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ ఆ గ్యాప్ పెద్దదవుతుంది. ఇండియాలో ఫాదర్ సన్ రిలేషన్షిప్ ని మనం 3 స్టేజెస్లో డివైడ్ చేయొచ్చు. ఈ 3 స్టేజెస్లో ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటూ ఇండియాలో ఆ రిలేషన్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుందాం. మొదటి స్టేజ్ వచ్చేసరికి కిడ్ స్టేజ్ ఆర్ బేబీ స్టేజ్. ఒక ఇల్లు కానీ, చదువు కానీ, రిలేషన్ కానీ ఏదైనా సరే అది స్ట్రాంగ్ గా ఉండాలంటే దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. ఫాదర్ సన్ రిలేషన్షిప్ కి కూడా ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది చాలా అవసరం. ఈ ఫౌండేషన్ అనేది కిడ్ స్టేజ్ లో ఈజీగా ఏర్పడుతుంది. కిడ్ స్టేజ్ లో ఫాదర్స్ చిన్న చిన్న పనులు లైక్ కలిసి ఆడుకోవటం, హగ్ చేసుకోవటం, బయటకు తీసుకుని వెళ్ళటం చేస్తూ ఎమోషనల్ బాండ్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఏంటంటే కిడ్ స్టేజ్ లో ఫాదర్ ఎంత ఎక్కువ టైం సన్స్ తో స్పెండ్ చేస్తే వాళ్ళ మెమరీస్ లో ఫాదర్ ఇమేజ్ అనేది అంత ఎక్కువగా పడుతుంది. కానీ ఇండియాలో ఫాదర్స్ జాబ్ లో బిజీగా ఉండటం వల్ల కొడుకులు తమ కిడ్ స్టేజ్ లో ఎక్కువగా మదర్ తోనే టైం స్పెండ్ చేస్తారు. దీని వల్ల ఫాదర్స్ కి సన్స్ కి ఎమోషనల్ బాండ్ అనేది ఏర్పడదు. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు త్వరలో ఐపీఎల్ రాబోతుంది. మ్యాచెస్ ని ఇంకా ఎక్సైట్మెంట్ గా మార్చడానికి మీకు యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఇది
వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ అండ్ వాళ్ళ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. కస్టమర్ సపోర్ట్ అయితే టాప్ నచ్ అనమాట. దీనిలో మీరు ప్రిడిక్షన్స్ చేయొచ్చు లేదా జస్ట్ మ్యాచెస్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఐపీఎల్ మ్యాచెస్ కి ఆసమ్ ప్రమోషన్స్ అండ్ బోనస్లు కూడా ఉన్నాయి. కింద పిన్ చేసిన కామెంట్స్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా పర్సనల్ ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ ఫస్ట్ డిపాజిట్ మీద వెల్కమ్ బోనస్ వస్తుంది. అలాగే 250 ఫ్రీ స్పిన్స్ కూడా వస్తాయి. మ్యాచెస్ చూస్తూ ఎక్స్ట్రా మనీ ఎన్ చేయాలంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి డిపాజిట్ చేసి మీ గేమ్ ని చూస్ చేసుకుని విన్ అవ్వండి. దీంట్లో విత్డ్రాల్ కూడా చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సైన్ అప్ అయ్యి మీ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ని డబుల్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటుంది. దీనిలో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, నాలెడ్జ్ లేకుండా అడద్దు, ప్లే రెస్పాన్సిబిలిటీ. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి అడాల్సెంట్ స్టేజ్. కిడ్ స్టేజ్ నుంచి యూత్ లోకి వెళ్లే టైం ఇది అనమాట. ఈ స్టేజ్ లో కొత్త ప్రపంచానికి, కొత్త వాళ్ళకి పరిచయం అయ్యే ఒక కుర్రాడికి తండ్రి అవసరం చాలా ఉంటుంది. ఈ స్టేజ్ లో ఎదురయ్యే అనుభవాలనే కేవలం తండ్రితో మాత్రమే పంచుకుంటాడు. కానీ కిడ్ స్టేజ్ లో తల్లికి దగ్గర అవటం, తండ్రితో పెద్దగా ఎమోషనల్ బాండ్ లేకపోవటం వల్ల తండ్రితో షేర్ చేసుకోవాలి అని ఆ కుర్రాడికి అనిపించినా తండ్రి ఏమనుకుంటాడో, అసలు తండ్రి తన మాట వింటాడో లేదో అనే డౌట్స్ తో కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి ఒంటరిగా తనలో తాను కుమిలిపోతాడు. కొన్ని ఫ్యామిలీస్ లో అయితే కిడ్ స్టేజ్ లో తల్లితో ఏర్పడిన కంఫర్ట్నెస్ తండ్రి దగ్గర లేకపోవటం వల్ల తండ్రికి కొడుకుకు మధ్యలో మాటలు కూడా తగ్గిపోతాయి. దీనిని మనం చాలా ఫ్యామిలీస్ లో చూడొచ్చు. తనకి ఏమైనా అవసరం వస్తే కొడుకు డైరెక్ట్ గా తండ్రిని అడగకుండా తల్లిని అడుగుతాడు. దీనికి కారణం తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గర లెవెల్ ఆఫ్ కంఫర్ట్నెస్ అనేది ఎక్కువగా ఉండటం. నెక్స్ట్ స్టేజ్ అడల్ట్ స్టేజ్. ఈ స్టేజ్ లో ఫాదర్ సన్ ఇద్దరి రోల్స్ చేంజ్ అవుతాయి. తన సొంత డిసిషన్స్ తీసుకునే స్టేజ్ కి సన్, గైడ్ చేసే స్టేజ్ కి ఫాదర్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్, మ్యారేజ్ లాంటి విషయాల్లో కొడుకు తీసుకునే డిసిషన్స్ ని ఫాదర్ గైడ్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా వరకు ఇండియన్ ఫ్యామిలీస్ లో ఈ స్టేజ్ కి వచ్చేసరికి ఫాదర్ ఇంకా సన్ ఒక డిసిషన్ మీదకి రాలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచి సరైన కమ్యూనికేషన్ బాండ్ లేకపోవటం వల్ల లైఫ్ కి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ స్టేజ్ లో సరైన డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇండియాలో ఫాదర్ సన్ రిలేషన్షిప్ స్ట్రేంజ్ గా ఉండటానికి ఈ 3 స్టేజెస్ లో వచ్చే చేంజెస్ తో పాటు ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కారణం కమ్యూనికేషన్ గ్యాప్. ఏ రిలేషన్ కైనా కమ్యూనికేషన్ అనేది ఒక ఇంజన్ లాంటిది. ఆ ఇంజన్ సరిగ్గా పనిచేస్తేనే రిలేషన్షిప్ అయినా ముందుకు వెళ్తుంది. ఫాదర్ సన్ రిలేషన్షిప్ లో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. ఇన్ని టెన్షన్స్ వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరిగిపోతుంది. ఈ గ్యాప్ మెల్లిమెల్లిగా పెద్దదవుతూ ఫాదర్ సన్ కి మధ్యలో అసలు మినిమం కమ్యూనికేషన్ లేకుండా పోయి చివరికి ఎన్నో మనస్పర్ధలకి దారితీస్తుంది. ఇక్కడ కమ్యూనికేషన్ 0 అని అనట్లేదు. కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కానీ అదంత ఎఫెక్టివ్ గా ఉండదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ రెండింటికి తేడా ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. ప్రతి తండ్రి తన కొడుకుని ఫ్యూచర్ లో ఏం చేద్దాం అని అడుగుతాడు తప్ప ప్రెసెంట్ నీ లైఫ్ ఎలా ఉంది అనేది మాత్రం ఏ తండ్రి అడగడు. ఇదే కమ్యూనికేషన్ కి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కి ఉన్న తేడా. ఫాదర్ సన్ రిలేషన్షిప్ కాంప్లికేటెడ్ గా ఉండటానికి ఇంకో రీజన్, మేల్ జెండర్ కి ఉండే లెస్ ఎక్స్ప్రెసివ్ నేచర్. గమనించండి, చిన్న వయసులో అందరితోనూ అన్ని చెప్పుకునే కొడుకులు ఒక వయసుకి వచ్చిన తర్వాత చాలా కామ్ అయిపోతారు. తమ ఫీలింగ్స్ ని ఎవరితో షేర్ చేసుకోరు. నేచురల్ గా మేల్ జెండర్ లో ఎక్స్ప్రెస్ చేసే నేచర్ తక్కువ ఉంటుంది. యంగ్ ఏజ్ లో అయితే ఇంకా తక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో ఒక ఫాదర్ తన సన్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ కారణం జనరేషన్ గ్యాప్. ఇండియాలో జనరేషన్ గ్యాప్ అనేది ఎప్పటి నుండో ఉంటూ వస్తుంది. కానీ ప్రస్తుతం ఇది బాగా ఎక్కువైపోయింది. ఈ రోజున ఇండియాలో యావరేజ్ గా ఒక ఫాదర్ కి ఇంకా సన్ కి మధ్యలో ఉన్న ఏజ్ గ్యాప్ వచ్చేసి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ వల్ల వాళ్ళిద్దరి ఇష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ జనరేషన్ గ్యాప్ వల్ల ఫాదర్ ఒక విషయాన్ని ఒక యాంగిల్ లో చూస్తే కొడుకు సేమ్ అదే విషయాన్ని ఇంకో యాంగిల్ నుంచి చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీని తీసుకోండి. టెక్నాలజీ వల్ల కొడుకు చెడిపోతున్నాడు అని ఒక తండ్రి భావిస్తే అదే కొడుకు టెక్నాలజీ వాడని తన తండ్రిని చూసి అవుట్డేటెడ్ ఫాదర్ అయితను అని తలబట్టుకుంటాడు. అంటే ఈ జనరేషన్ గ్యాప్ అనేది నార్మల్ విషయాల్లో కూడా బాగా కనిపిస్తుంది. ప్రెసెంట్ జనరేషన్ ని తీసుకుంటే పొద్దున్నే 10 లేదా 11 నిద్ర లేవడం అనేది చాలా కామన్ విషయం. కానీ మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళని తీసుకోండి, వాళ్ళు ఇలా పొద్దున్న 10 నిద్ర లేవడం అనేది వాళ్ళకి మహాపాపం. వాళ్ళు పొద్దున్న 5 6 నిద్ర లేచేస్తారు. ఇలా జనరేషన్ గ్యాప్ వల్ల ఉండే డిఫరెంట్ థింకింగ్ వల్ల కూడా ఫాదర్ సన్ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్. ఒక ట్రెడిషనల్ ఇండియన్ ఫ్యామిలీలో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద జాబ్ తెచ్చుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి. ఇది ప్రతి ఇండియన్ ఫ్యామిలీలో ఉండే ఎక్స్పెక్టేషన్. దీనికోసం ప్రతి ఫాదర్ తన కొడుకుని బాగా చదువుకోమని, కష్టపడమని ఎక్స్ట్రా ప్రెషర్ చేస్తాడు. ఈ
ప్రెషర్ వల్ల తండ్రి కొడుకుల మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఇక్కడ ఇద్దరిలో ఎవరిది తప్పు లేదు. తండ్రి ఏమో తన జీవితంలో పడిన కష్టాలు తన కొడుకు పడకూడదు అనే ఉద్దేశంతో కొడుకుని ప్రెషర్ చేస్తాడు. కొడుకేమో తండ్రి తనని అర్థం చేసుకోకుండా ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాడు అని ఫీల్ అవుతాడు. కానీ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అనే ముసుగులో వీళ్ళిద్దరు ఫీలింగ్స్ కొట్టుకుపోయి పైకి మాత్రం తండ్రి కొడుకుని ప్రెషర్ చేయటం మాత్రమే కనిపిస్తుంది. కొడుకు బాగుపడాలి, పెద్ద గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంలో ప్రెషర్ చేసే తండ్రులు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతారు. అదేంటంటే వాళ్ళు ప్రెషర్ చేస్తుంది తన సొంత కొడుకునే అయినా కానీ ఆ కొడుకు పూర్తిగా ఒక డిఫరెంట్ పర్సన్ అనే విషయం మర్చిపోతారు. ఆ పర్సన్కి డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ థింకింగ్, డిఫరెంట్ గోల్స్ ఉంటాయి అనే విషయాన్ని పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చింది మాత్రమే చెయ్యమని ప్రెషర్ చేస్తారు. కెరియర్ విషయంలో, పెళ్లి విషయంలో ఇది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. తండ్రి కోసం ఇష్టం లేని జాబ్ అండ్ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ తర్వాత లైఫ్ లాంగ్ తండ్రిని ద్వేషించే వాళ్ళు చాలా మంది మన సొసైటీలో ఉన్నారు. ఇండియాలో ఫాదర్ సన్ రిలేషన్ దెబ్బతినడానికి ఇంకో మెయిన్ కారణం ఫాదర్ కి ఉండే బ్యాడ్ హ్యాబిట్స్. ఒక తండ్రి మందుకి బానిసవడం వల్ల ఆ ఇల్లు నరకంగా మారుతుంది. ముఖ్యంగా కొడుకులకి జీవితం మీద ఆశపోతుంది. ప్రతి కొడుకు తన తండ్రిని సూపర్ హీరోలా చూస్తాడు. ఏ ఆపద వచ్చినా తండ్రికి చెప్పుకోవాలి అనుకుంటాడు. కానీ ఆ తండ్రి తాగుబోతై జీవితంలో పెద్ద ఆపదగా మారితే ఆ కొడుకేమవుతాడు? మిగతా వాళ్ళ తండ్రులు తమ కొడుకులని ప్రేమగా చూసుకుంటే తన తండ్రి తాగి ఇంట్లో చేసే గొడవ వల్ల ఒక పిల్లాడి మనసు చిన్న వయసులోనే నలిగిపోతుంది. తనకి తెలియకుండానే తండ్రి మీద కోపం పెంచుకుంటాడు. ఇలా తాగి పిల్లల్ని సరిగ్గా పట్టించుకొని తండ్రులు ఉన్నంత వరకు ఫాదర్ సన్ రిలేషన్ అనేది దెబ్బ తింటూనే ఉంటుంది. నేను చాలా మందిని చూశాను, తాగుడికి బానిసైపోయి ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకొని తండ్రులు మన సొసైటీలో చాలా మంది ఉన్నారు. తాగటం, కొంచెం తాగటం తప్పు కాదే, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఓకే, కానీ తాగడం కోసమే బ్రతుకుతున్నావు అనే రేంజ్ లో తాగుతారు కొంతమంది. ఆ తాగుడు అలవాటు వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది అనేది మాత్రం ఆలోచించరు. ఫాదర్ సన్ రిలేషన్ ని సొసైటీ చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటుంది. దీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఏదో ఈ మధ్య వచ్చిన యానిమల్, అప్పట్లో వచ్చిన త్రీ ఇడియట్స్ లాంటి కొన్ని సినిమాల్లో తప్ప ఎక్కడ ఫాదర్ సన్ రిలేషన్ గురించి పెద్దగా పట్టించుకోరు. సో ఫాదర్ సన్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు ఆ రిలేషన్షిప్ ని సరిగ్గా గుర్తించాలి, దానికి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలి. చాలా మంది ఫాదర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో బాగా కష్టపడి బాగా డబ్బులు సంపాదించి ఆ తర్వాత కొడుకులతో సమయాన్ని గడుపుదాం అనుకుంటారు. కొడుకుల్ని ప్రేమించడం అంటే రిటైర్మెంట్ ప్లాన్ కాదు. వాళ్ళతో ఎర్లీ స్టేజ్ లో సాధించలేని ఎమోషనల్ బాండ్ వాళ్ళు పెద్దయ్యాక సాధించడం అనేది అసాధ్యం. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు స్కూల్లో ఉన్న టైంలో వాడికి వాళ్ళ నాన్నకి ఏదో గొడవ అయిందంట. సో ఆ చిన్న గొడవ వల్ల వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. రోజులు, నెలలు కాదు, సంవత్సరాల పాటు మాట్లాడుకోవడం మానేశారు. ఎంత సిల్లి కదా, నా కొడుకే కదా, తెలిసి తెలియని వయసు, వాడు చేసిన తప్పేంటో వాడికి చెప్పి వాడిని క్షమించేద్దాం అని ఆ తండ్రి అనుకోలేదు. సరే మా నాన్నే కదా పెద్దోడు, నేనే సారీ చెప్తే మ్యాటర్ సాల్వ్ అయిపోతుంది కదా అని ఈ కొడుకు అనుకోలేదు. ఇద్దరికి ఈగో అడ్డొచ్చింది. దాని రిజల్ట్ ఏంటి, చాలా సంవత్సరాల ఫాదర్ సన్ రిలేషన్షిప్ ని పోగొట్టుకున్నారు. సో కంక్లూజన్ ఏంటంటే ఇండియాలో ఫాదర్ సన్ రిలేషన్షిప్ అనేది చాలా కారణాల వల్ల కాంప్లికేటెడ్ గా ఉంది. అందుకే చిన్న వయసు నుండి పిల్లలతో, ముఖ్యంగా కొడుకులతో టైం స్పెండ్ చేయాలి. దాంతోపాటు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ప్రేమైనా కోపమైనా కమ్యూనికేషన్ ద్వారానే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి కొడుకులతో కమ్యూనికేషన్ అనేది బాగా పెంచుకోవాలి. నా దృష్టిలో బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు పిల్లల్ని కనకపోవటమే బెస్ట్. ఎందుకంటే హీరోలు అవ్వాల్సిన వాళ్ళే వాళ్ళ కొడుకుల లైఫ్ లో విలన్స్ గా మారి వాళ్ళ జీవితాలని నాశనం చేయటం తప్ప చేసేది ఏమీ లేదు. ఇంకన్నిటికంటే ముఖ్యమైన విషయం ఫాదర్ సన్ రిలేషన్షిప్ ని గుర్తించి ఎఫర్ట్ పెట్టడం. తండ్రే కదా ఖచ్చితంగా ఏదడిగినా చేస్తాడు, కొడుకే కదా ఏం చెప్పినా వింటాడు అని కాకుండా ఇందాక చెప్పిన త్రీ స్టేజెస్ లో రెండు వైపుల నుంచి రైట్ అప్రోచ్ తో ఎఫర్ట్స్ పెడితే ఫాదర్ సన్ రిలేషన్ అనేది హెల్దీగా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, బై బై.